Well, if you are Kutalangana Rajikal Chusamika, Andhra Pradesh Vishyanikoste, Adikara Party in Odin Chal and Vipakshala Kuna, Kalisi Velaleni Parsitulo, Lopai Kariga, Delhi Stylo, Delhi Hayamlone, Lopai Kariga, Opandalu, Nyoj Kargala Stylo, Abirdila Karari, Jaruton Natiga, Vardar in Pistana. Yam Sal Samaninche, Ivala Nusuno Churchidam, Chesto Pargunanki, Jawahar Garnaru, TDP representatives to TDP Mantri Manku Rajman in Chandabatlo Naru. Idlebat Ragnath Babu Garnaru, Andhra Pradesh BJP in Chi, a party, Adikar Pratni, Telepala Garnaru. Senior analyst studio on the bottle owner. So Jawahar garu antargatanga niyojakavargala variga abhyardula kararu prarambhamaindi ee nepadyamlone Jagan Mohan Reddy chala tactical ga munduku velthunnaru kontha BJP ki space ivvalana nepadyamlo ani cheptunnaru enti sakshyalu emanna unnaya idi bahiranga rahasyamma vastavanga Roopa garu ప్రత్యేకంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు గుంటూరు 2 కు సంబంధించి ప్రత్యేకంగా లేళ్ల ఆపరేటర్ని పక్కన పెట్టడం ఏసరత్నం అనే వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం ఇదంతా కూడా కేవలం ఏదైతే బీజేపీ అని చెప్పే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు ఎందుకు లేదంటే బీజేపీ అన్యాయం చేసిందని ప్రజలు నమ్ముతా ఉన్నారు ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు దాంతో పాటు చేస్తారు అనేది కూడా వెళ్తా ఉన్నారు ఆ పరిస్థితుల్లో వీళ్ళు మాత్రం ఏం చేయగలరు దాంతో పాటు ఈరోజు మూకుమ్మడి దాడి అనేది బీజేపీ ప్రయత్నం ఎందుకంటే కేంద్రంలో ఉండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా వైఎస్ఆర్సిపి వీళ్ళందరు కలిసి ఈ రాష్ట్రంలో కావలసినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది బీజేపీ మీద వ్యతిరేకంగా ప్రత్యేకంగా మోడీ మీద ఎదురు తిరిగిన వ్యక్తిని ఏ విధంగా అణచాలనే దానికి వీళ్ళందరూ కూడా కుయుక్తులు పన్నుతా ఉన్నారు తెలుగు ప్రజలు చాలా విఘ్నత కలిగే వాళ్ళు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ఎలా గెలిపించుకోవాలో ప్రజలకు తెలుసు ఎందుకంటే ప్రజలు మొన్న జరిగినటువంటి ధర్మ పోరాట దీక్షలు పశ్చిమ గోదావరి చూస్తే 15 కాదు ఇంకేమన్నా అదనంగా మీరు సీట్లు పెంచగలిగితే కేంద్రం అవి కూడా మాకే వస్తాయి దానిలో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారికి స్పేస్ ఇచ్చినా లేళ్ల అప్పిరెడ్డి గారిని పక్కన పెట్టినా కన్నా లక్ష్మీనారాయణ గారు కదా బీజేపీ నుంచి ఒక్క సీటు స్వతంత్రంగా గెలిచే ఓపిక ఇది మాత్రం వాళ్ళకి లేదు గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేసి ఈ రాష్ట్రంలో ఒక్క సీటు తెచ్చుకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మొన్న కూడా వేదిక మీడియా వేదికగా చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజు కూడా ఇది ఒకటే కాదమ్మా ఏసరత్నం గారి దెబ్బటే కాకుండా మేము ఏ అభ్యర్థిని పెడతామో చూసుకొని ఆ ఓట్లు చీలేటటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కూడా పెట్టి అంటే ప్రజలకు ఎలా చెప్తారు ఎలా ద్రోహపరుస్తారు పార్టీలో ఎవరిని తీసుకోవాలి ఏ అభ్యర్థిని ప్రకటించాలి అన్నది అంతర్గత విషయంగానే కొనసాగుతుంది కానీ ఎలా ద్రోహపరుస్తారు మీరు దీన్ని బహిరంగ రహస్యం అమ్మా అది బహిరంగ రహస్యం ప్రజలు విశ్వసిస్తున్నారు ధృవీకరించడానికి వేరే మార్గాలు ఏమున్నాయి ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి గారు చేసిన అన్యాయం ఏముంది చెప్పండి 4.5 సంవత్సరాలు ఆయన పాపం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని అన్ని కూడా అమ్ముకొని తిరిగినటువంటి వ్యక్తి ఎందుకంటే 82 83లో నాతో కలిసి ఆ గుంటూరులో చదువుకున్నటువంటి గుర్తుంది నాకు లేళ్ల అప్పిరెడ్డి గారి గురించి ఆ రోజు ఆయన రెడ్డి కాలేజీలో కానీ ఇతరత్ర కూడా చదివినట్టు గుర్తుంది పాపం అప్పటి నుంచి కూడా కష్టపడి యూత్ నాయకుడిగా ఎదిగినటువంటి వ్యక్తి కాంగ్రెస్ లో బాగా పట్టున్న వ్యక్తి తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఏదైతే కొండా దంపతులు మోసపోతారో అలాంటి జాబితాలో చేరిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా ఆయన పక్కన పెట్టడంలో వ్యూహాత్మకంగా కన్నా లక్ష్మీనారాయణ గారికి బీజేపీకి స్పేస్ ఇవ్వడానికి తప్ప ఇప్పుడేదేం కనపడటం లేదు దాని ప్రజలు ఈ రోజు మీ పేపర్ చూసినా లేకపోతే ఇంకోటి చూసినా ఈరోజు డిబేట్ జరిగేదే జరుగుతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండకూడదు దానికి ఉండకుండా ఉండాలంటే మేము ఎవరు కూడా స్పేస్ ఇచ్చి అడ్జస్ట్ అయితే తప్ప గ్యాప్ ఫిల్ అవుతుంది మేమేదో మూకుమ్మడి దాడికి వెళ్ళి కూర్చుంటామనే ఒక ఆలోచనతో ఉంటాం కానీ ఈ రోజు ఈడీ అటాచ్మెంట్ సంబంధించి పాయింట్ చెప్తాను ఒక్క పాయింట్ చెప్పేది చెప్పానండి చెప్పండి ఎస్ రైట్ రఘునాథ్ బాబు గారు సో కొంతమంది సీనియర్ నాయకుల్ని కొంత పార్టీలో పెద్ద నాయకులు లాంటి వారిని కొంత వారికి స్పేస్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు గుంటూరు 2 ఒక పశ్చిమ గుంటూరు పశ్చిమ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు ఏం చెప్తారు మొన్న రామ్ మాధవ్ కాకినాడ వచ్చిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఉంటాయని చెప్పారు ఎవరితో ఇది ఒక పూర్తి నిరాధారమైనటువంటి వైల్డ్ ఎలిగేషన్ బేస్లెస్ ఎలిగేషన్ ఏంటంటే మేబీ అది టీడీపీ విష్ వాళ్ళ విష్ ఏది మేము వైసీపీ కలవాలి తద్వారా మైనారిటీ ఓటో లేకపోతే ఇంకోటో
వాళ్ళకి అడ్వాంటేజ్ రావాలి, లేకపోతే బీజేపీని వాళ్ళు బదనాం చేశారు కాబట్టి ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద పడాలి, ఇలాంటి బేస్లెస్ ఒక ఊహాజనితమైనటువంటి దాంతో ఊహాజనితమైనటువంటి ఈ మాటలతో ఆ రకంగా వాళ్ళ పార్షియల్ గా సక్సెస్ఫుల్ ఏమి బీజేపీని ఒక కేంద్ర నుంచి ఏం సహాయం చేయటం లేదు అన్నది కొంత డెవలప్ చేశారు. కానీ నిజం నిదానంగా నిలకడిపోతే తెలుస్తుంది, అబద్ధం వేగంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు కొంతవరకు సక్సెస్. కానీ అది వచ్చిందంతా తెలుగుదేశం ఓటు వస్తుందంటే అది భ్రమ. కాబట్టి ఏదో రకంగా మమ్మల్ని మాలయం చేయడానికి, మమ్మల్ని ఇది చేయడానికి వాళ్ళ యొక్క బేస్లెస్ ఎలిగేషన్ తప్పితే, ధైర్యం ఉంటే పోటీలో మాకు 50% పైన మాకే వస్తాయి, ఎవరు ఎంతమంది కలిస్తే మాకేంటి అనేటట్టు ఉండాలి మాట. అలా ఉండకుండా ఎంతసేపు ఆడు కలుస్తారు వీళ్ళు కలుస్తారు ఇది ఏంటి అంటే భయపడుతున్నావా, లేకపోతే అలా అని చెప్పి ఓట్లు దండుకోవాలనుకుంటున్నావా? నీకు సొంతంగా 51% వస్తే నీకు 90% చెబుతున్నారు, 74% చెబుతున్నారు సంతృప్తి రేటు, నీకెందుకు భయం? కాబట్టి ఇలాంటి కుట్రల కుతంత్రాలతో ఈ కుట్రల కుతంత్రాలకి చంద్రబాబు నాయుడు గారు పెట్టింది పేరు. ఆయన మాటే ఒక కుట్రతో కుతంత్రంతో ఉంటుంది, స్ట్రైట్ గా ఉండదు. కాబట్టి అటువంటి ఆయన చెప్పేది వాళ్ళు ప్రజలు విశ్వసిస్తారా? అదో భ్రమ, కేవలం భ్రమ. ఆయన 2004 ఓడిపోయారు, 2009 గెలవలేకపోయారు. వాళ్ళ ఏదో ఇలాంటి కుట్రలతో గెలవాలని అనుకుంటే అది అసాధ్యం. కాబట్టి ఆయనకి పాజిటివ్ ఓటు ఏమొస్తుందో చూసుకోమను. ఇలాంటి తప్పుడు అక్రమ సంబంధాలు ఆయన పెట్టుకోవచ్చు కాంగ్రెస్ తో, అది ఆయన ఇష్టం. కానీ బీజేపీకి వైసీపీకి అక్రమ సంబంధం పెట్టడం, ఆరోపణ చేయటం సిగ్గుమాలిన చర్య. చంద్రబాబు టీడీపీ నాయకులంతా చెప్తున్న నిజాలుండే అవకాశం కనిపిస్తుంది ఏం చెప్తే? అంటే ఏబిఎన్ స్టూడియోలో కూర్చొని మాట్లాడితే రూపాయలు నువ్వు కనిపిస్తుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్ డిసైడ్ అని మీరు రిపోర్ట్ చేశారు అంటే వాస్తవంగా ఈ కథనం ఎక్కువగా వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఇదేమంత అసలు అనూహ్యమైనటువంటి అంశం కూడా కాదు, ఇటువంటి అవకాశాలే ఉండవని మనమేం తోచిపుచ్చలేము. అదే సమయంలో ఇప్పుడు మంత్రి గారు పదే పదే బహిరంగ రహస్యం అంటున్నారు, వారు బహిరంగ పరచలేదు, ఇప్పటికైనా బహిరంగ పరిస్తే పరచవచ్చు. అయితే పదే పదే రఘునాథ్ బాబు గారు చెప్తున్న అక్రమ సంబంధం అనేది మన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆ పదం అంతకుముందే మనం మీడియాలో వివాహేతర సంబంధం అని మార్చాం. మనం రాజకీయాల్లో కూడా రాజకీయేతరమైన బహిరంగేతరమైనటువంటి ఉండటం అది బీజేపీకి అలవాటు ఉంది. అది ఇప్పుడు 2 వాళ్ళు మిజోరాంలో కానీ లేకపోతే చాలా చోట్ల ఎట్లా అధికారంలోకి వచ్చారంటే హఠాత్తుగా వాళ్ళు పొత్తులు ఏర్పాటు చేసుకుంటారు. గతసారి కూడా వాళ్ళు తెలుగుదేశంతో వైసీపీతో సమానంగానే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ వెనక ఉన్న సామాజిక వర్గాలు, బీజేపీకి ఉన్న సాంప్రదాయక ఓటింగ్ ఈ రెండు కుదరవు కాబట్టి వాళ్ళు చేయలేదు. ఇప్పుడైనా నిజంగా దగ్గర అయినప్పటికీ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం రెండు పార్టీలకు ఉండదు. కాబట్టి లోపాయ గారి అవగాహన కోసం ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా లేదా ఇప్పుడు మీరు చెప్పిన లేళ్ల అప్పిరెడ్డినో లేదా వంగ వీటిరాధనం మార్చడానికి ఎటువంటి కారణాలు ఉన్నాయో ఇవన్నీ ఊహించడానికి అవకాశం ఉంది. అయితే నేను అనేది ఏంటంటే ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం, ఏబిఎన్లో వచ్చిన కథనం అది మా విశ్లేషణ మా పరిశీలన అని చెప్తే అది అది అదొక భాగం. కానీ మంత్రి గారు అయితే నా మా దగ్గర ఆధారాలు కూడా తప్పేం కాదు, మీడియాలో జరుగుతున్న పరిణామాల ఆధారంగా ఒక హైపోథీసిస్ లేదా ఒక ఒక కథనం పెట్టి దాని మీద చర్చ చేయొచ్చు. కానీ ఆధారాలతో చేస్తున్నారా ఊహాగానాలతో చేస్తున్నారా తెలియదు. మరి వారు బహిరంగ రహస్యం అంటున్నారంటే వారి దగ్గర ఆధారాలు వారికి ఎవరు చెప్పారు? ఒకటి నిజం కదా, వైసీపీ బీజేపీ పట్ల మెతగ్గా ఉంది, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు బలపరిచారు. నా పాయింట్ ఏంటంటే దీన్ని ఖండించే నైతిక రాజకీయ అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. మేమేదో అరవీర భయంకరమైన బీజేపీ వ్యతిరేక
నాయకులు అని ఎలా మాట్లాడతారు వాళ్ళు? నాలుగేళ్ల కిందటి వరకు కూడా బీజేపీతో బహిరంగంగానే మీరు అసలు పెళ్లే చేసుకున్నారు కదా ఇందాకటి పద్ధతిలో కాకుండా. కాబట్టి మీరు ఆ మేరకు మీరు మాట్లాడండి, కావాలంటే వైసీపీ మీద ఎన్నికలు వచ్చాక అటువంటి విమర్శలు చేయండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దాన్ని చాలా తీవ్ర స్థాయికి తీసిపోయి అదొక్కటే ఏకైక ఎజెండా అయినట్టు మాట్లాడితే ఇది వైసీపీ వ్యవహార సరళి సందేహంగానే ఉంది. ఉదాహరణకు నేను ఆ రోజు ఇక్కడ కూడా ఉన్నాను స్టూడియోలో, రాహుల్ గాంధీ కర్నూలు సభలో మాట్లాడితే అదే రోజు వాళ్ళు మొదటి పేజీలో రాహుల్ గాంధీ మీద కథనం వేస్తారు. అంటే కేంద్రంలో ఉంది బీజేపీ అయినప్పుడు కాంగ్రెస్ మీద కథనం వేసి ఉపయోగం లేదు కదా. కాబట్టి ఒక విధమైన మెతక వైఖరి, దాటవేత వైఖరి, ప్రతిదీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్కు పరిమితం చేసే వైఖరి వైసీపీలో ఉంది. అలాగే ఆయనకు సంబంధించిన కేసులు ఒత్తిళ్లు కూడా ఉన్నాయి కేంద్రంలో. ఇప్పుడు హఠాత్తుగా ఆ లక్షణం బీజేపీకి ఉంది, ఆ లక్షణం టీఆర్ఎస్కు ఉంది, టీడీపీకి కూడా ఉండొచ్చు. మనకేం అధికారంలో ఉన్న వాళ్ళు సెలెక్టివ్ టార్గెట్స్ చేసుకునే లక్షణం ఉంది కాబట్టి వైసీపీ మీద ఒత్తిడి వాళ్ళు ఏమైనా తెచ్చి ఉండొచ్చు. మీ కథనం చూసాక నేను వైసీపీ నెగిటివ్ గా వెళ్లే పరిస్థితి నెగిటివ్ గా చూస్తున్నారన్న ఆలోచన కూడా ఎవరికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి మాత్రం ఎవరు కారణం వాళ్ళు విమర్శనాత్మకంగా లేరు కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు బీజేపీ మీద పెద్ద విమర్శనాత్మకంగా లేరు, ప్రతిసారి దాని మీద చేయక్కర్లేదు. అయితే కమ్యూనిస్టులకు బీజేపీకి విధాన పరంగా వాళ్ళు ఎవరెవరిని విమర్శిస్తారో వాళ్ళని విమర్శిస్తుంటారు. మిగతా వాళ్ళు మటుకు వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే విమర్శిస్తూ ఉంటారు. ఈ సమస్య ఒకటి ఉంది. పోతే నాకు ఇంకొకటి ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ మీద మీ కథనంలో చెప్పిన మాటలు కానీ వారు చెప్పినవి కానీ వాటికి అసలు ఆధారం కనిపించట్లేదు. ఇప్పుడన్నా జగన్ విషయంలోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలాంటివి మీరు కొన్ని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయో కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఏ ఆధారంతో దాన్ని చెప్తున్నారు? ఒకే ఒక మాట మీ విలేకరి మీ అతను చెప్పింది, వ్యాఖ్యాత చెప్పింది, ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని, అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టరా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఒకే చోట అటు రెడ్డి ఉంటాడు. అందుకనే కొంత ఆధారం లేనట్టుగా, అంటే అది తెలుగుదేశం యొక్క ప్రాపగండా ఏదైతే ముగ్గురు ఒకటే అనే ప్రాపగండా లైన్లో ఈ ఊహాగానం జగన్ విషయంలో వైసీపీ విషయంలో కొంత ఉంది. ఇంకొక మాట కూడా చెప్తాను, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, అమిత్ షా నన్ను కలిసిపోమన్నారు, మేము బలపరిస్తే నన్ను కలుపుకోవాలని చూస్తారా, ఇంతకంటే అన్యాయం ఉందా అని అసలు మొదలు పెట్టింది ఆయన కదా తెలుగుదేశం పార్టీ ఇంకా బీజేపీతో ఉన్నప్పుడు. అందువల్ల తెలుగుదేశం పవన్ మీద అనడానికి ఆధారాలు చూపించాల్సి ఉంది. నేను మొన్న కూడా అడిగేవారు, జవహర్ గారైనా బహిరంగ రహస్యం అంటున్నారు కాబట్టి చెప్తే వినొచ్చు. వారు ఒక మాట అంటారు ఒకటే, విమర్శించట్లేదు కదా అని. అది జగన్ కు లాగా తెలుగుదేశం లాగా ఆయనకేం ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు కదా. ఈ సమస్యలను కూడా చాలా ఉన్నాయి. రైట్ జవహర్ గారు, మీకున్న పాజిటివ్ ఓట్ పై కాన్సన్ట్రేట్ చేయకుండా ఎందుకు మిగతా పార్టీల ఓట్లపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే ఎందుకు మీకు 60% 70% ఉందని చెప్తున్నారు కదా, పాజిటివ్ ఓట్ని ఇంకొంత పాజిటివ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది ప్రతిపక్షాల వాదన. చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత సమాధానం చెప్తారు. న్యూస్ రూమ్ లో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.